హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు బ్లాగ్ అయితే నేను ఒక స్పెషల్ కర్రీ రెసిపీతో స్టార్ట్ చేస్తున్నాను. అదేంటి అంటే రొయ్యల పులుసు అన్నమాట. నేను నెల్లూరు స్టైల్లో చేస్తున్నాను. ఈరోజు పులుసులో వచ్చేసి రొయ్యలతో పాటు వంకాయ అలాగే మామిడికాయ కూడా వేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. రొయ్యలు పులుసు అంటేనే నాకు చాలా ఇష్టము. ఇంకా దాంతో పాటు ఇలాగా మ్యాంగో కానీ బ్రింజాల్ కానీ వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి, ఆ పిక్స్ కానీ అలాంటివన్నీ. ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అయితే నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాను, అక్కడ మీరు నన్ను ఫాలో అవ్వచ్చు ఇంకేదైనా అప్డేట్స్ కావాలి అనుకున్న వాళ్ళు. సో ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, అంటే మరీ ఎక్కువ కాదు బట్ మీకు దీంట్లో అలా కనిపిస్తుంది చిన్న కడాయి కాబట్టి. సో ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొన్ని ధనియాలు, కొంచెం మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఆనియన్ వేసుకోవాలి, అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకు తెలీదు, నాకైతే బాగా హోమ్ సిక్గా ఉంది, నెల్లూరు బాగా గుర్తొస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది మమ్మీ వాళ్ళ దగ్గరికి, అత్తయ్య వాళ్ళ దగ్గరికి. బట్ తెలియట్లేదు ఎలా వెళ్ళాలో. అంటే చాలా ఎక్కువగా ఉంది కదా కరోనా అయితే. ముంబైలో అయితే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు, మొత్తం మిగతా ప్లేసెస్ కంటే ఎక్కువగా ముంబై మహారాష్ట్రలోనే ఉంది. బట్ వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది సిచ్యువేషన్లో. అంటే ఈ టైంలో ఫ్లైట్ జర్నీ చేయాలంటే కూడా కష్టం కదా. మళ్ళీ మనం ఫ్లైట్ జర్నీ చేస్తే ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. అందరూ కూడా అలా ఇళ్ళకి వెళ్ళే వాళ్ళే అయి ఉండొచ్చు మోస్ట్లీ. సో ఇంకా వాళ్ళ నుంచి మళ్ళీ మనకి ఏదైనా అవుతుందేమో అని చాలా భయంగా ఉంది నాకైతే. అండ్ నాకైతే హెల్త్ కూడా బాగాలేదు ఒక 2-3 డేస్ నుంచి, ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి అసలేం బాగాలేదు. నేను మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో అప్డేట్ చేస్తాను ఏమైంది అని. సో ఇది పరిస్థితి అయితే నిజంగా చాలా దారుణంగా ఉంది. ఇలాంటి టైంలో ఫ్యామిలీ దగ్గరికి ఎలా వెళ్ళాలో కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎంత కష్టమైపోయిందో కదా మనల్ని మనం మన ఫ్యామిలీ మెంబర్స్ని కలవడానికి కూడా ఎంత కష్టమైపోయిందో అసలు. సో ఇంకా కర్రీ విషయానికి వచ్చేద్దాము. తిరిగమాత బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్, ఇంకా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఈ ప్రాన్స్ అయితే నేను లీషియస్లో తీసుకున్నాను, చాలా బాగుంటాయి లీషియస్ ప్రాన్స్ అయితే. మంచిగా డీవైన్ చేసి ఇస్తారనమాట. సో తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని మిక్సెస్ వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. నాకు ఈ వంకాయలు దొరుకుతాయి బట్ నెల్లూరులో దొరికే వంకాయలు వేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది కర్రీ అయితే. బట్ ఇక్కడ దొరకదు కాబట్టి నేను ఈ బ్లాక్ వంకాయలు ఉంటాయి కదా చిన్న చిన్నవి బుడ్డు బుడ్డి వంకాయలు ఉంటాయి అన్నమాట, సో అవి తెచ్చుకున్నాను. అవి బాగుంటున్నాయి, నాకు అవి బాగా నచ్చుతున్నాయి. సో ఇంకా అవి వేసేసాను. ఆ తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. మన కర్రీకి సరిపడా చింతపండు నానబెట్టేసుకోవాలి. తర్వాత జ్యూస్ తీసుకొని ఇలా వేసేసుకోవాలి. అలాగే సరిపడా వాటర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా వేసేసుకోవాలి. నేను తర్వాత ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను, ప్రస్తుతానికి బాక్స్లో ఫినిష్ అయిపోయింది అనమాట, అందుకే ఉన్నంత వరకు వేసాను. ఆ తర్వాత కావలసినంత కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మూత పెట్టేసుకొని నీట్గా ఉడికించుకోవాలి. అండ్ మీరుండే ప్లేసెస్లో ఎలా ఉంది పరిస్థితి అనేది నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఇలాగే ఉన్నట్టుంది. నెల్లూరులో కూడా చాలా దారుణంగా ఉందంట మమ్మీ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా అస్సలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి అంటే కేసెస్ కూడా. అక్కడికి కూడా వెళ్ళాలంటే కూడా భయంగానే ఉంది. బట్ మన అందరం ఒక దగ్గర ఉంటే అది వేరు కదా, ఏదన్నా అవసరమైనా కూడా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే కూడా కొంచెం బాగుంటుంది. ఇక్కడ ముంబైలో అయితే హాస్పిటల్స్ కూడా లేవన్నమాట, చాలా కష్టం. ఏది వచ్చినా కూడా ఇంట్లోనే చూసుకోవాలి. ఇంకా మరీ సీరియస్ పరిస్థితి అయితే కానీ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోరు, అందుకే ఆలోచిస్తున్నాము. మా హస్బెండ్కి ఎక్కువ లీవ్స్ లేవన్నమాట. ఇంకా వెళ్ళామంటే కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది కదా, ఊరికి అటు ఇటు తిరగలేము. ఇంకా అందుకే తనకి కుదిరినప్పుడు ఒకేసారి వెళ్ళిపోదాము అనుకుంటున్నాము. బట్ తెలీదు ఎప్పుడు వెళ్తామో ఎలా వెళ్తామో కూడా తెలీదు. మా హస్బెండ్ అయితే కార్లో వెళ్ళిపోదాం అంటాడు. బట్ కార్లో వెళ్ళడం అంటే చాలా కష్టం కదా, ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని 24 అవర్స్ జర్నీ అనమాట. మధ్యలో ఎక్కడ ఆగాలి, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి, నైట్ అయితే పరిస్థితి ఏంటి, అవన్నీ చాలా కష్టం అనమాట. అందుకే వెళ్ళట్లేదు. నేను వద్దని చెప్పేశాను కార్లో, మాత్రం వెళ్తే ఇంకా ఫ్లైట్లోనే వెళ్ళాలి. సో కర్రీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నేను
మామిడికాయ ముక్కలు వేసాను, ఎందుకంటే మ్యాంగో త్వరగా ఉడికిపోతుంది, రా మ్యాంగో. లాస్ట్ ఒక 10 మినిట్స్ ముందు వేసినా కూడా మంచిగా కుక్ అయిపోతుంది, అందుకే ఇలా వేస్తాను. అంటే మరి ఫస్టే వేసామంటే మరి మ్యాష్ మ్యాష్ అయిపోతుంది అనమాట, మరి చేతికి కూడా దొరకదు. సో మ్యాంగో పీసెస్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మంచిగా మన కర్రీ అంతా రెడీ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా లాస్ట్లో ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది కదా, అప్పుడు ఇంకా మన కర్రీ అయిపోయినట్టే. కన్సిస్టెన్సీ మీ ఇష్టం, నాకైతే మరీ పలుచగా ఇష్టం లేదు, మరీ చిక్కగా ఇష్టం లేదు, ఇలా ఉంటే నాకు ఇష్టం అనమాట. చేప పులుసు కానీ రొయ్యల పులుసు కానీ. సో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము అంటే మన యమ్మీ యమ్మీ రొయ్యల పులుసు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే నా ఫేవరెట్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాయ్ ఇల్లు చూపిస్తాను. వచ్చేసాయండి, చాలా రోజులు అయిపోయింది కదా సెలబ్రిటీస్ హౌసెస్ చూపించి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఐశ్వర్య రాయ్ వాళ్ళ ఇంటి ముందున్నాను. ఐశ్వర్య రాయ్ నా ఫేవరెట్ యాక్ట్రెస్ అనమాట, ఇప్పుడు కాదు నా స్కూల్ అప్పటి నుంచి కూడా నేను తనకి చాలా చాలా ఫ్యాన్ని. సో చాలా హ్యాపీగా ఉంది నాకు వాళ్ళ ఇల్లు మీ అందరితో కూడా చూపించడం అనేది. సో ఇది వాళ్ళ ఇల్లు అయితే. సో చూస్తున్నారు కదా, ఇదే ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ యొక్క కొత్త బిల్డింగ్ అనమాట, కొత్త హౌస్. ఈ బంగ్లా పేరు నైవేద్య, బాండ్రాలో కార్టర్ రోడ్లో ఉంటుంది. ఈ బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంది కదా, నాకైతే చూడగానే చాలా బాగా నచ్చింది. అసలు ఐశ్వర్య రాయ్ ఇల్లు అని తెలియగానే నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఇంతమంది సెలబ్రిటీస్ ఇల్లులు అయితే ఫిల్మ్ చేశాను, బట్ ఇంత హ్యాపీనెస్ అయితే ఎప్పుడు కలగలేదు నాకు. ఎందుకంటే నేను ఐశ్వర్య రాయ్కి ఫ్యాన్, ఏసీ ఏమంటే అది చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాదు, నేను నా స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఐశ్వర్య రాయ్కి ఫ్యాన్ అనమాట. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడేమో జీన్స్ మూవీ వచ్చింది. సో ఆ మూవీ వచ్చినప్పటి నుంచి నేను తనకి ఎంత పిచ్చి ఫ్యాన్ అంటే, అప్పట్లో గ్రీటింగ్స్ లాగా కొన్ని వచ్చాయి కదా ఆ ఫొటోస్ లాంటివి, ఐశ్వర్య రాయ్వి ఇంకా మిగతా ఫిల్మ్ యాక్టర్స్వి. నేనైతే ఐశ్వర్య రాయ్ ఎన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను, నా దగ్గర చాలా ఉండేవి. సో అంత పిచ్చి అనమాట తనంటే నాకు. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి అంటే చాలా ఇష్టము, తనంటే ఎంత ఇష్టమో ఐశ్వర్య రాయ్ అంటే కూడా అంతే ఇష్టము నాకు. అంటే యాక్ట్రెసెస్లో ఐశ్వర్య రాయ్ ఫస్ట్ అనమాట, అంత ఇష్టము. స్కూల్లో అయితే నేను ఎప్పుడు ఆ సాంగ్స్ పాడేదాన్ని. ఇంకా తర్వాత హమ్ దిల్ చుకే సనమ్, తాల్ మూవీస్ అవి రిలీజ్ అయ్యాయి కదా, ఇంకా తర్వాత వీరాభిమాన్ అయిపోయానమాట. నాకు అంత ఇష్టము ఐశ్వర్య రాయ్ అంటే. అండ్ ఐశ్వర్య రాయ్ ఫ్యాన్స్ అందరూ కింద కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? సో ఇది వాళ్ళ ఇల్లు అయితే. నాకు కుదిరినంత వరకు అయితే మంచిగా అక్కడ కార్ స్టాప్ చేసుకుని ఇలాగ రికార్డ్ చేశాను. చూసారా ఎంత బాగుందో బిల్డింగ్ అయితే. ఇది వీళ్ళు రీసెంట్గా ఇక్కడికి మూవ్ అయ్యారంట. అంతకుముందు జల్సాలో ఉండేవాళ్ళు, నేను మీకు చూపించాను కదా అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఇల్లు. సో అక్కడ ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడైతే ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఇది కొత్తగా కట్టించిన బంగ్లా. సో చాలా చాలా బాగుంది కదా, నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చెప్తుంటేనే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట, నాకు తనంటే అంత ఇష్టము. మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి నా ఎగ్జైట్మెంట్ చూసి. అండ్ మెయిన్గా ఈ బంగ్లా ఉండే ఏరియా కూడా చాలా బాగుంటుంది, చూసారు కదా. ఇది కొంచెం అషోరా ఇంటి దగ్గర నుంచి ముందుకు రాగానే ఇలా ఉంటుందన్నమాట, మనకి బాండ్రా దగ్గర సీ అంతా కనిపిస్తూ ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఈ ఏరియా అంటే, సూపర్ ఉంటుంది అసలు చూడడానికి కూడా, మంచిగా సీ వ్యూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో మేము వెళ్ళినప్పుడు అంత లాక్డౌన్ లేదనమాట, అందుకే ఈ మాత్రమన్నా జనాలు ఉన్నారు. బట్ ఇప్పుడైతే కంప్లీట్ లాక్డౌన్ ముంబైలో, అస్సలు బయటకు వెళ్ళడానికి లేదు. అండ్ వెళ్ళకపోవడమే చాలా మంచిది. అప్పుడు ఇంకా మేము వెళ్ళాం కాబట్టి నాకు కుదిరినంత వరకు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, సెలబ్రిటీస్ హౌసెస్ అన్నీ. మోస్ట్లీ బాలీవుడ్ సెలబ్రిటీస్ హౌసెస్ అన్నీ కూడా బాండ్రాలో ఇంకా జుహూలో ఉంటాయి. సో అక్కడ నేను నాకు తెలిసినవన్నీ ఫిలిం చేసుకున్నాను. ఇప్పుడు ఆయన ఉంటే దొరుకుండేది కాదేమో, ఎందుకంటే లాక్డౌన్ కాబట్టి నేను నాకు కుదురుండేది కాదు. బట్ ఇంకా కొంతమందివి అడుగుతూ ఉన్నారు, నేను నెక్స్ట్ టైం లాక్డౌన్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే బయటకు వెళ్తానో ఆ ఏరియాకి వెళ్తానో అప్పుడైతే ఖచ్చితంగా షూట్ చేసి మీ అందరికీ చూపిస్తాను, అందరితో షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేసేయండి.
వెల్కమ్ బ్యాక్. సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా, మీ అందరికి నచ్చింది అనుకుంటాను. అండ్ ఇప్పుడైతే మీ అందరికి యూజ్ అయ్యే ఒక మంచి షాపింగ్ హాల్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే బెడ్షీట్ షాపింగ్ హాల్. బెడ్షీట్సే కాదు, నేను కొన్ని కర్టన్స్ తీసుకున్నాను, అలాగే సోఫా మీద వేసుకుంటాం కదా కవర్స్, సో అవి కూడా తీసుకున్నాను. చాలా చాలా మంచి క్వాలిటీ ఉన్న బెడ్షీట్స్ అనమాట నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. సో ఎవరికైనా తీసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో వాటి లింక్స్ అయితే ఇస్తాను. ఆ లింక్స్ దగ్గర నుంచి మీరు అయితే షాపింగ్ చేసుకోవచ్చు, నచ్చితే కనుక అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. సో చాలా బాగున్నాయి అనమాట, చాలా డిఫరెంట్ గా అన్ని కూడా మీరు చూస్తారు కదా ఇప్పుడు, సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి అసలు. సో ఫస్ట్ వచ్చేసి నేను బెడ్షీట్స్ చూపిస్తాను, ఆ తర్వాత కర్టెన్స్, తర్వాత సోఫా కవర్. సో ఫస్ట్ బెడ్షీట్ వచ్చేసి ఇది, ఇది 1+2 సెట్ అనమాట. 1 బెడ్షీట్ అండ్ 2 పిల్లో కవర్స్ వస్తాయి కదా, సో నార్మల్ గానే అలా ఉండే బెడ్షీట్ అనమాట. చాలా బాగుంది చూడండి, డిజైన్ ఎంత బాగుందంటే క్వాలిటీ కూడా అంతే బాగుంది. సో పిల్లో కవర్స్ అయితే మనకి మంచిగా పెద్ద సైజ్ వచ్చాయి, పెద్ద పిల్లోస్ కూడా సరిపోతాయి. సో ఇలా వచ్చాయి చూడండి, ఎంత పెద్దగా ఉందో సైజ్ అయితే. ఇవి పిల్లో కవర్స్ అయితే మంచిగా స్కై బ్లూ కలర్ అనమాట, స్కై బ్లూ కలర్, లావెండర్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ఉన్న బెడ్షీట్ సెట్ ఇది. సో ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్. సో ఇవన్నీ కూడా మనకి డబుల్ బెడ్షీట్స్ అనమాట, కావాలంటే మనకి కస్టమైజ్ చేసుకోవచ్చు, మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఆర్డర్ చేసుకోవచ్చు, కింగ్ సైజ్, క్వీన్ సైజ్ ఏమైనా కూడా మనకైతే అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇది వచ్చేసి బెడ్షీట్, చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అసలు, క్వాలిటీ అయితే ఆసమ్. సో ఇది మనకి బెడ్షీట్ అయితే ఇలా వస్తుంది, డిజైన్ అయితే ఇలా వస్తుంది. సో ఇలా ఉంది, ఇది మనకి మిడిల్ లో వస్తుంది, ఇంకా అటు ఇటు ఈ బ్లూ వస్తుంది అనమాట. సో ఇవి బెడ్ మీద వేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఫుల్ పిక్ పక్కన యాడ్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి, మీకు అప్పుడు అర్థమవుతుంది ఆ డిజైన్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఎలా వస్తుంది అనేది. చాలా బాగున్నాయి, ఫ్యాబ్రిక్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. అన్ని మెషిన్ వాష్ అనమాట, హ్యాండ్ వాష్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా మనం వాషింగ్ మెషిన్ లో వేసేసుకోవచ్చు. సో స్టింక్ అవడం కానీ, కలర్ పోవడం కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఇది ఫస్ట్ బెడ్షీట్ అయితే మనకి ఇలా వస్తుంది డిజైన్ అయితే, సెంటర్ లో ఇలా వస్తుంది వైట్ కలర్ తోటి మనకి జియోమెట్రికల్ డిజైన్ అనమాట. సో ఇది అండ్ అటు ఇటు మనకి వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది. సో ఇది బెడ్షీట్ అయితే టోటల్ గా ఇలా ఉంది, ఓపెన్ చేస్తే ఇలా ఉంది. సో ఇది వచ్చేసి మనకి 100% పాలీ కాటన్ తో వచ్చిన బెడ్షీట్ అనమాట, థ్రెడ్ కౌంట్ వచ్చేసి 200 అండ్ మెషిన్ వాష్ చేసేసుకోవచ్చు మనం డైరెక్ట్ గా అయితే. కాస్ట్ వచ్చేసి 439 రూపీస్, ఇది డీల్ ఆఫ్ ద డే అనమాట. యాక్చువల్ గా దీని ప్రైస్ అయితే 499 రూపీస్ ఉంటుంది, బట్ ఈ రోజు డీల్ ఆఫ్ ద డే కిందకి మనకి 439 రూపీస్ కి మనకైతే ఈ బెడ్షీట్ వచ్చేస్తుంది. తప్పకుండా ఆర్డర్ చేసుకోండి, చాలా చాలా బాగుంది, సూపర్ క్వాలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ బెడ్షీట్ చూపిస్తాను, ఇదైతే ఎంత నచ్చిందో నాకు నిజంగా చెప్పలేను, చాలా చాలా బాగుంది. మెయిన్ గా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, ఇది ప్యూర్ కాటన్ అనమాట మనకి ఫ్యాబ్రిక్ అయితే. సో బెడ్షీట్ అయితే ఇలా వస్తుంది, మంచిగా కలంకారి ప్రింట్ అనమాట, ఒక గ్రీన్ ఆలివ్ గ్రీన్ లాగా వచ్చింది అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ఇలా వస్తుంది. సో ఇది బెడ్షీట్ అయితే మనకి టోటల్ గా ఇలా ఉంటుంది, చాలా 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 బాగుంది, నా ఫేవరెట్ అనమాట ఈ రోజు చూపించే వాటిల్లో. ఇది నాకు చాలా బాగా నచ్చింది, మనకి సెంటర్ లో ఇలాగా వైట్ కలర్ వస్తుంది అండ్ చుట్టూ బార్డర్ లాగా గ్రీన్ కలర్ వస్తుంది అనమాట, మంచి గ్రీన్ కలర్ ఇదైతే. అండ్ మధ్యలో అంతా కూడా ఇలాగా కలంకారీ డిజైన్ తో ఇలా వస్తుంది. సో ఇది చాలా బాగుంది, మెయిన్ గా ఫ్యాబ్రిక్ అయితే ఆసమ్ గా ఉంది, ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది బెడ్రూమ్ అయితే, మంచిగా క్లాసీ లుక్ వస్తుంది. సో ఇది బెడ్షీట్ అయితే. ఇంకా దీనికి వచ్చిన పిల్లో కవర్స్ వచ్చేసి ఇది ఇలా వచ్చాయి. సో ఇవి కూడా మనకి మీడియం సైజ్ లో వచ్చాయి అనమాట, ఇందాకటివి చాలా పెద్దగా వచ్చాయి బట్ ఇవైతే మీడియం సైజ్ లో ఉన్నాయి, నాకు తెలిసి అన్ని పిల్లోస్ కింద సెట్ అయిపోతాయి ఇవి కూడా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 499 రూపీస్, చాలా మంచి అఫోర్డబుల్ ప్రైసెస్ కి అయితే మనకి బెడ్షీట్లు అయితే వచ్చేస్తున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది. మెయిన్ గా తప్పకుండా ఆర్డర్ చేసుకోండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ బెడ్షీట్ వచ్చేసి ఇది, ఇది ఎంత బాగుందో అసలు నిజంగా చాలా చాలా బాగుంది. సో ఇలాగా మనకి బుక్ ఫోల్డింగ్ లాగా వచ్చింది అనమాట బెడ్షీట్ అయితే. సో ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది, మామ్ అండ్ కిడ్స్ లాగా ఉంది డిజైన్ అయితే, చాలా క్యూట్ గా ఉంది. ఇది పిల్లో కవర్స్ చూసారా ఎంత పెద్దగా వచ్చాయో, అసలు చాలా పెద్ద పెద్ద పిల్లోస్ కూడా మనకి సరిపోతాయన్నమాట. ఇలా వస్తుంది ప్రింట్ అయితే, మామ్ అండ్ కిడ్స్,
సో చూసారా ఎంత క్యూట్ గా అంత బాగుంది. అసలు కలర్ అయితే చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇలాంటి వేసుకున్నామంటే మంచి లుక్ వస్తుంది బెడ్రూమ్ కి అయితే చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే ఆసమ్, 100% పాలీ కాటన్ అనమాట. ఇదైతే అద్దరిపోయింది క్వాలిటీ. సో ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది పిల్లో కవర్ కి. సో ఇవి పిల్లో కవర్స్ అయితే. ఇంకా బెడ్షీట్ కూడా మనకి ఇదే డిజైన్ లో వస్తుంది. సో బెడ్షీట్ అయితే మనకి ఇలా ఉంది. నాకు మెయిన్ గా కలర్ చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందో చూడండి కలర్ అయితే అసలు. సో ఇది మనకి బెడ్షీట్ అయితే ఇలా వస్తుంది. సో చూసారు కదా ఇలాగా మామ్ అండ్ కిడ్స్ లాగా అనమాట. సేమ్ మనకి పిల్లో మీద వచ్చింది కదా, పిల్లో కవర్ మీద సేమ్ డిజైన్ కనిపిస్తుంది అమ్మలు. సో ఇలా ఉంది. అంటే ఇది కొంచెం పెద్దదిగా ఉండేసరికి నాకు బెడ్ షీట్స్ ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. మనకి సారీస్ డ్రెస్సెస్ అయితే ఈజీగా మనం చూపించగలుగుతాం, బట్ ఇవి చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి కష్టంగా ఉంది చూపించడానికి. అందుకే నేను పిక్స్ యాడ్ చేస్తూ ఉంటాను మీకు పక్కనే, మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే నా లింక్ ద్వారా మీరైతే ఈ ప్రోడక్ట్స్ లో ఏమైనా కానీ పర్చేస్ చేసినట్టయితే తప్పకుండా మీరు గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు అనమాట. ఫస్ట్ 5 లక్కీ వినర్స్ కి అయితే ప్రతి క్రాఫ్ట్ నుంచి అండర్ బెడ్ స్టోరేజ్ బ్యాగ్స్ అయితే మీకు గిఫ్ట్ గా వస్తాయి. సో గివ్ అవే లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో జస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే నా లింక్స్ ద్వారా ఈ బెడ్ షీట్స్ అయితే పర్చేస్ చేయడమే. సో 5 లక్కీ వినర్స్ అయితే మంచి మంచి గిఫ్ట్లు అయితే గెలుచుకోవచ్చు. మంచిగా మనం స్టోర్ చేసుకోవచ్చు, డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ అలాంటివన్నీ కూడా స్టోర్ చేసుకోగలిగే బ్యాగ్స్ అయితే మీరు గిఫ్ట్ గా పొందొచ్చు. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ బెడ్ షీట్స్ అయితే సూపర్ ఉన్నాయి, మీరు బెడ్ షీట్స్ తో పాటు గిఫ్ట్లు కూడా గెలుచుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కర్టెన్స్ చూపిస్తాను. కర్టెన్స్ కూడా ఎంత బాగున్నాయి అసలు, క్వాలిటీ చాలా బాగుంది. నేనైతే ఈ మధ్యన కొన్ని చాలా రోజులు అయిపోయింది కర్టెన్స్ అయితే, సో అందుకే ఇవి తీసుకున్నాను అనమాట. సో 4x7 వస్తుంది మనకి మెజర్మెంట్ అయితే. ఎంత బాగుందో అసలు, ఒక మంచి క్వాలిటీ అనమాట ఫ్యాబ్రిక్ అయితే. సో ఇలా వస్తుంది. బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి, ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది. ఆల్ ఓవర్ కర్టెన్ అంతా కూడా మనకి చాలా బాగుంది. శాటిన్ క్లాత్ ఉంటుంది కదా, సో అలా ఉంది అనమాట. మంచి షైనీగా ఉంటాయి ఇలాంటి కర్టెన్స్ అయితే. సో ఇది నేను తీసుకున్న ఫస్ట్ కర్టెన్ అయితే. దీంట్లో మనకి 2 ఉంటాయి అనమాట, విండోకి 2 వేసుకోవచ్చు. పెద్ద పెద్ద విండోస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి 2 వేసుకోవచ్చు. లేకపోతే మనం రూమ్ లో కూడా వాడుకోవచ్చు, ఎందుకంటే మనకి 7 feet హైట్ ఉంది కాబట్టి విండోస్ కన్నా వాడుకోవచ్చు, లేకపోతే రూమ్ డోర్స్ దగ్గర కూడా వాడుకోవచ్చు. ఇది పాలిస్టర్ మెటీరియల్ అనమాట కర్టెన్స్ అయితే. మనకి 459 rupees పడుతుంది ఈ కర్టెన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వైట్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి కలర్స్ అయితే. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కర్టెన్స్ లో కూడా, చాలా ఉన్నాయి కలర్స్ అయితే. సో ఇది నా నెక్స్ట్ కర్టెన్ వచ్చేసి. ఎంత బాగుందో చూడండి అసలు, సూపర్ ఉంది. ఇది అటు ఇటు బార్డర్ కూడా వచ్చింది మనకి, మధ్యలో ఇలాగా ప్రింట్ వచ్చింది అనమాట, లీవ్స్ లాగా వచ్చాయి. సూపర్ ఉంది అసలు. డార్క్ నేవీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది అనమాట ఈ కర్టెన్ అయితే. సో ఇది నెక్స్ట్ పెయిర్ ఆఫ్ కర్టెన్స్ అయితే. క్వాలిటీ చాలా బాగుంది అండ్ సేమ్ కాస్ట్ అనమాట. అండ్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ ఇది. అండ్ తర్వాత వచ్చేసి ఇదొక బ్యూటిఫుల్ వెరైటీ సెట్ అనమాట. ఇదొక బెడ్షీట్ సెట్టే, బట్ మనకి బెడ్షీట్ తో పాటు ఒక బుజ్జి బుజ్జి పిల్లోస్ కూడా వస్తాయి. నాకు అవి చాలా బాగా నచ్చాయి, అందుకే ఆర్డర్ చేసుకున్నాను. సో ఇలా మనకి కవర్స్ తో పాటు, సో కవర్స్ తో పాటు మనకి లోపల పిల్లోస్ కూడా ఉంటాయన్నమాట. ఇవి ఆల్రెడీ కవర్స్ వేసేస్తున్నారు. సో ఇది చాలా బాగుంది. ఎంత బాగుంది చూడండి అసలు, మనకి బెడ్ మీద వేసుకోవచ్చు, సోఫా మీద వేసుకోవచ్చు, ఎక్కడన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. రెండు వచ్చేసి మనకి స్క్వేర్ షేప్ పిల్లోస్ వచ్చాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి హార్ట్ షేప్. మనము పిల్లోస్ వేసుకుంటాం కదా బెడ్ పైన, సో అక్కడ ఇలాంటి పెట్టాము అంటే చూడడానికి చాలా బాగుంటుంది. బెడ్ చాలా కలర్ఫుల్ గా చాలా క్లాసీగా ఉంటుంది. సో ఇవి మనకి పిల్లోస్ వచ్చాయి, అలాగే వీటి కవర్స్ కూడా వచ్చాయన్నమాట. అండ్ తర్వాత 2 ఫ్రిల్డ్ పిల్లో కవర్స్ వచ్చాయన్నమాట. సో వీటిని వచ్చేసి దాండియా డిజైన్ అంటారు. ఎంత బాగుంది చూడండి అసలు. సో ఒక కపుల్ దాండియా ఆడుతున్నట్టు డిజైన్ వచ్చింది. మంచి మెరూన్ కలర్ బెడ్షీట్ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా, క్వాలిటీ ఆసమ్ గా ఉంది. మంచి పాలీ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదైతే. సో ఇలా వచ్చింది పిల్లో అయితే. చుట్టూ ఫ్రిల్స్ వచ్చాయి, ఏమంటారు పార్టీ వేర్ డ్రెస్ లాగా, పార్టీ వేర్ బెడ్షీట్ అనమాట. ఏదైనా మంచి అకేషన్ ఉన్నప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడైతే వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇది పిల్లో కవర్స్ అయితే ఇలా వచ్చాయి. మంచి సైజే ఉన్నాయి, పెద్ద పెద్ద పిల్లోస్ కూడా సరిపోతాయి. సో 2 పిల్లో కవర్స్ వచ్చాయి, అలాగే ఒక బెడ్షీట్ వచ్చింది. సో ఇది 9-piece సెట్ అనమాట. మనకి ఒక బెడ్షీట్ వచ్చింది, 2 పిల్లో కవర్స్ వచ్చాయి, అలాగే 3 పిల్లోస్ విత్ 3 పిల్లో కవర్స్. సో టోటల్ గా మనకి 9-piece సెట్ అనమాట.
सो बेडीट इला वो चाला बहुत इधर तक को चपले फैब्रिक ऑसम श्रिंक कलर को अलावी उलांट फैब्रिक सो तक ट्रई चाहिए चपाने कदा मंच मंच गिफ्ट गेलुच्छे षापिंग से सो इध नैक्स्ट बेडीट सूपर असल असल स्पेशल सेट ऑफ बेडशीट इतने बा नचिंद विथ पिल्लोस निज्ञा सूपर असल अंड दी कास्ट वे अंड दी कास्ट ओनली 799 दी प्रईज मैं 700 की इवन वाई सो तक ट्रई ची चला चला बहुत सो दी फैब्रिक बेडशीट फैब्रिक मैक्रो फैबर अन्ट अंटे काटन का चला बहुत श्रिंक अलावी उ नैक्स्ट वे लास्ट ऐटम सोफा कवर सो सोफा कवर अच्छे मन की 3+2 वाई 3+1+1 ना दर उोफा वे 3+2 का बट्टी अलाकनाट सो ओपन चूपान एला सो इत मन की चाल बचिंदन मत मन सोफा अंत कवर नीक पिक पक्न ऐडा एला उने सो इधी मन की कवर अला वो मन कीटिंग उ कोफा की सो अड़ा इधन चला बहुत फैब्रिक चला बहुत सोफा मीद पर्फेक्ट सैटन इध थ्री सीटर मीद वे सो इला वो 1, 2, 3 सीटर की इधी इला वो इधे कमन कुर्चुटा कदा बेस मीद सो वाट अब वेस अंड दा की पैन वेस इला वो इधे 3 सीटर की अन्ट पैन मन आंटा कदा सोफा सो अब वेस इला मैं कटिंग लगा वे कट वर्क सो इधी 3 सीटर की इंदाक ने चूपिंदी बेस मीद वे इधी वेनकाल वे सो इधी सेम डिजाइन्स मन के इंका सिंगल सिंगल का 2 1+1 वे बट ना प्लस 2 का बट्टी ने सारी वेस सो इधी पैन वेस इधी केस मीद सो अला वन अंड सोफा कवर सैट कास्ट वे 599 रूपी सो 600 की मन की अवी वन चला बहुनाई सो चूसर कदा ये प्रोडक्ट सूपर अंत सूपर ऐसी निज्ञा चला बहुत क्वालिटी अच्छे अंड लिंक द्वारा षापिंग से गिफ्ट वस्ताई अद इंका सूपर कदा असल सो तक षापिंग से मत मत गिफ्ट गेलुको सो इधज वीडियो अच्छे ना वीडियो अंदर की नचिंदा नचते कपक लाइक शेयर अलग मैं चैनल की सब्सक्राइब असल असल मर्चीपी अंड इंक मंच वीडियो तो मल्ल कल अंदर टेक केयर बाय बाय हैव अ नाइस डे।